ర్యాపిడ్ పద్ధతి ద్వారా కరోనా టెస్టులు నిర్వహించడం జరిగిందని మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పుష్పలత తెలిపారు. ఇందులో భాగంగా 218 మందికి టెస్టులు నిర్వహించామని తెలిపారు. వ్యాక్సిన్ కు సంబంధించి ప్రజలు ఎవరు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని అన్నారు. 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి ముందుగా ప్రాధాన్యత ఇస్తామని వారు తెలియజేశారు. మన పిహెచ్సి శంకరంపేటలో ముందు 6 నెలల నుంచి కూడా ర్యాపిడ్ టెస్ట్ పద్ధతిలో కోవిడ్ టెస్ట్ జరుగుతున్నాయి. దాదాపు 6 నెలల నుంచి జరుగుతున్న టెస్ట్లో చాలా మటుకు ఇక్కడ 218 మంది పేషెంట్లను ఇక్కడ మిమ్మల్ని గుర్తించడం జరిగింది. వారందరికీ తగు ట్రీట్మెంట్స్ ఇక్కడ జరిగాయి. ఒక కొంత ఒక 5 నుంచి 10% వరకు అంటే ఒక 12 మంది వరకు మరణాలు కూడా సంభవించాయి. మోస్ట్లీ అవన్నీ కూడా హైదరాబాద్ అక్కడ జరిగినాయి. అది కూడా చాలా ఆల్రెడీ వేరే డిసీజ్ అంటే కోమారిటీస్ అంటారు. అట్లా ఉండి వచ్చిన వాళ్ళు మాత్రమే మరణం చేయడం జరిగింది. మిగతా వాళ్ళు చాలా మంది 218లో 200 మంది వరకు కూడా సేవ్ చేయడం జరిగింది. తర్వాత ఈ మధ్య వచ్చిన వ్యాక్సిన్ కూడా మన పిహెచ్సిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ ఐసీడీఎస్ స్టాఫ్ అంటే ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్స్కి ఇచ్చాము. ఇచ్చిన వాళ్ళల్లో కూడా ఎలాంటి సంఘటన ఏమీ జరగలేదు. ఏఎఫ్ఐస్ కానీ రిపోర్ట్ కాలేదు. మీ మైల్డ్ ఫీవర్ లాంటివి ఉన్నాయి. కొద్దిగా వ్యాక్సిన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా 4 సెషన్స్లో మేము వ్యాక్సిన్ అందించాము. దాదాపు 200 మంది వరకు కూడా ఇక్కడ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. జనరల్ పబ్లిక్ కూడా నెక్స్ట్ వచ్చే సెషన్స్లో వేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్లో ఫస్ట్ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, తర్వాత 50 సంవత్సరాలు విత్ కోమార్బిడిటీస్ అంటే బీపీ షుగర్ అంటే కొంచెం వాళ్ళకు ఎక్కువ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకు